నమస్కారం ఇంతకు ముందర వీడియోలో ప్రాణాయామం గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాము ప్రాణాయామం చేయడం కంటే ముందర ఆసన సిద్ధిని పొందాలి అని తెలుసుకున్నాము ఆసన సిద్ధి పొందిన తర్వాత ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేయడానికి ఆసన సిద్ధిని పొందడము లేదంటే శరీరాన్ని వసపరుచుకోవడము అనేది మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఆసన సిద్ధి పొందిన తర్వాత లేదంటే శరీరాన్ని వసపరుచుకున్న తర్వాత మాత్రమే ప్రాణాయామాన్ని అభ్యసించాలి ప్రాణాయామ సాధనలో విజయం సాధించాలంటే సరైన ఆసనంలో కూర్చోవడం చాలా అవసరము మనము సులభంగా అలా అలాగే సుఖంగా కూర్చుండే ఏ పద్ధతినైనా కూడా ఆసనం అని అనొచ్చు ఈ ఆసనాలలో చాలా సేపటి వరకు ఏ విధమైన బాధ లేకుండా కూర్చోగలిగే ఆసనము ఉత్తమమైనది రొమ్ము మెడ తల ఇవన్నీ కూడా వంకర లేకుండా ఒక గీత ఎలా గీస్తామో అలా గీసిన గీత లాగా ఉండాలి మన శరీరము పక్కకి ముందుకి వెనక్కి వంగి ఉండకూడదు అంటే వంగి కూర్చోకూడదు మనము ముడుచుకొని ఉండకూడదు ఇలా కూర్చొని చాలా సార్లు సాధన చేస్తున్న కొద్ది ఆసన సిద్ధి వస్తుంది కాస్త లావుగా బొద్దుగా ఉన్న వారికి అలాగే సన్నగా ఉన్న లో కూడా కొంతమందికి పద్మాసనం కష్టంగా ఉంటుంది అలాంటి వారు సుఖ లేదా సిద్ధాసనాలలో కూర్చోవచ్చు మనకి ఆసన సిద్ధి లభించేంత వరకు ప్రాణాయామం చేయకుండా ఉండక్కర్లేదు కాస్త ఆసన సిద్ధి అలవాటైన తర్వాత ఆసనము అలాగే ప్రాణాయామము రెండింటిని ఒక దాంతో పాటు మరొక దాన్ని అభ్యసించవచ్చు కొంతకాలానికి ఈ రెండిటిలోను మనకి పూర్ణత్వము ప్రాప్తిస్తుంది ఆసనం గురించి భగవద్గీతలో ఏమని వివరించారంటే పవిత్రమైన ఏకాంత ప్రదేశంలో మరీ ఎత్తు కాకుండా మరీ పల్లంగా కాకుండా ఒక పీట మీద దర్భాసనం వేసుకొని దానిపైన పులి లేదా జింక చర్మాన్ని పరుచుకోవాలి ఆ తర్వాత దానిపైన ఒక వస్త్రం పరిచి యోగాభ్యాసము చేయాలి ఇదంతా కూడా ప్రాచీన శాస్త్రాలను అనుసరించి ఇలా ఆసనం పైన కూర్చొని మనస్సుని ఇంద్రియాలను వసపరుచుకొని ఏకాగ్రతతో మనస్సుతో అంతఃకరణ శుద్ధి కొరకు యోగాభ్యాసము చేయాలి ఇలా అభ్యాసము చేసేటప్పుడు శరీరాన్ని శిరస్సుని కంఠాన్ని స్థిరంగా నిలిపి ఉంచాలి అటు ఇటు కదలకుండా దిక్కులు చూడకుండా ఏకాగ్రతతో ఉండాలి ప్రాణాయామం అంటే ప్రాణాన్ని అలాగే శరీరంలోని ప్రాణశక్తులు వసపరుచుకోవడం శ్వాసను క్రమబద్ధంగా ఉంచుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయము ప్రాణాయామం చేత శ్వాసను వసపరుచుకోవచ్చు అందువల్ల ప్రాణశక్తి యొక్క ప్రకంపనలు సాధనకు లోబడి ఉంటాయి శ్వాస అనేది స్థూల ప్రాణం యొక్క బాహ్య రూపము ప్రాణాయామం చేయడం చేత సరియైన రీతిలో గాలిని పీల్చడము అలాగే విడిచిపెట్టడము నేర్చుకోవాలి ఇలా చేయకపోతే కనుక వాళ్ళ శ్వాసోచ్ఛ్వాసలు సరియైన రీతిలో ఉండవు ఎవరైతే ప్రాణాన్ని వసపరుచుకోగలరో అలాంటి వాళ్ళు సృష్టిలోని మానసిక శారీరక శక్తులు అన్నిటినీ వసపరుచుకోగలిగిన వాళ్ళు అవుతారు ఇలాంటి వారికి సృష్టిలో వసము గాని పదార్థం ఏది కూడా ఉండదు ప్రాణాన్ని లోపరుచుకోవడం చేత మనస్సు లోబడుతుంది మనస్సు లోబడడం వల్ల శ్వాస లోబడుతుంది ఇలా మనస్సుని ప్రాణాన్ని వసపరుచుకోవడం వల్ల జనన మరణ చక్రం నుండి విముక్తి వాడై అమరత్వాన్ని పొందుతారు మనస్సు ప్రాణము వీటికి అలాగే వీర్యములకు చాలా దగ్గర సంబంధం ఉంది వీటిలో ఏ ఒక్కటి వసపడినా మిగతావి కూడా వసపడతాయి ప్రాణాయామం సాధన చేయడం వల్ల ఆకలి జీర్ణశక్తి ఆనందము బలము ధైర్యము ఉత్సాహము చక్కటి ఆరోగ్యము పుష్టి శక్తి ఏకాగ్రతలు ఇవన్నీ కూడా లభిస్తాయి యోగి తన జీవితాన్ని సంవత్సరాలలో లెక్క పెట్టడు ఊపిరితో లెక్క పెడతాడు ఈ బాహ్య ప్రకృతి నుండి మనం పీల్చుకుండే గాలిలో కొంత శక్తిని తీసుకుంటాము ఎక్కువసేపు గాలిని బయటకు విడిచి ఆ తర్వాత మళ్ళీ అంత ఎక్కువసేపే గాలిని పీల్చుకోవటమే మనిషి బాహ్య ప్రకృతి నుండి శక్తి కోసం తీసుకోగలిగిన ప్రాణశక్తి యొక్క అత్యధిక ప్రమాణము అంటే అంత క్వాంటిటీ గాలిని మనం పీల్చుకోగలుగుతున్నాము అని అర్థము మనము నిమిషానికి పదిహేను సార్లు శ్వాస తీసుకుంటాము ఆ ప్రకారం మనం రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాసని తీసుకుంటాము ప్రాణాయామం అనేది దీర్ఘంగా గానీ సూక్ష్మంగా గానీ మూడు భాగాలుగా ఉంటుంది ఒకటి బాహ్యము రెండు ఆంతరికము మూడు స్తంభనము ఇవి స్థలము కాలము సంఖ్యలపై ఆధారపడి ఉంటాయి వీటి గురించి మనం తర్వాత వీడియోలలో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి